ఇవాళ నిజంగానే మనందరికీ పరమపావనమైన రోజు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేనేదో వేలంబరానికో లేకపోతే ఏదో అలా అంటే బాగుంటుందని అంటామో, నేను అలాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చేయను. షష్ఠి తిథి నాడు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రదోష వేళలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జనన వృత్తాంతాన్ని వినేటటువంటి అదృష్టం బహుశ మనకి ఎన్ని కోట్ల జన్మల తర్వాత అబ్బి ఉంటుందో. ఈ విన్నది ఉత్తినే పోదు. ఆయన ప్రత్యేకించి వంశవృద్ధికారకాయ నమః అని పేరు. వంశవృద్ధిని అపేక్షించడం మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతివాడి యొక్క విద్యుక్త ధర్మం. కాబట్టి దానికి చెయ్యవలసిన ప్రధానమైన పని కుమార సంభవాన్ని వినడం, కుమార సంభవాన్ని చదువుకోవడం. అందున ఇప్పుడో తప్ప శివమహాపురాణాంతర్గతంగా మనం కుమార సంభవం చెప్పుకునేటటువంటి అవకాశం రాదు కదా. అటువంటి అవకాశం మనకిప్పుడు కలిగింది. నిన్నటి రోజున నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి మీకు కొన్ని విషయాలు విజ్ఞాపన చేసి ఉన్నాను. సనత్కుమారుల వారు బ్రహ్మజ్ఞాని. వారు పరమేశ్వరుడికే వరమిచ్చారు. ఏమని? నేను నీకు కుమారుడిగా జన్మిస్తాను. అలా కుమారుడిగా జన్మించవలసిన అవసరము కూడా ఎందుకుండిపోయిందో నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను. ఆ వేదం చదువుకుంటున్నప్పుడు వారికి రాక్షసుల మీద ఉండిపోయినటువంటి ప్రతీకార ధోరణితో కూడినటువంటి భావన వాసనాబలమై వారు ఒక జన్మని తీసుకోవలసినటువంటి అవసరం ఏర్పడిందని చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పారు. కాబట్టి ఇప్పుడు వారు జన్మని స్వీకరించాలి. కానీ వారన్నారు, అమ్మా నువ్వు జగదంబవైన గర్భవాసాన్ని మాత్రం నేను ఇష్టపడను, కాబట్టి గర్భవాసముతో సంబంధము లేకుండా నేను ఈశ్వరపుత్రుడిగా జన్మిస్తాను. అంటే పార్వతీదేవి, అలా కాదు, మా ఇద్దరి మనస్సులు ఒకటి కనుక నీవు నాకు కూడా కుమారుడవై ఉండాలి, ఇది నా కోరిక. అమ్మవారంతటిది ఆయన్ని కుమారుడిగా కోరుకుంది అంటే ఒక బ్రహ్మజ్ఞాని పట్ల భగవంతుడు కూడా ఎంతటి ఆనందంతో ఉంటాడో మీరు ఆలోచించండి. అందుకే సనాతన ధర్మమునందు అన్నిటికన్నా చాలా గొప్ప స్థితి ఏది అంటే ఆ బ్రహ్మజ్ఞానమును పొందుటయే. మనుష్య జన్మ యొక్క అంతిమ ప్రయోజనం ఏమని చెప్తారంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే. ఏదో కొన్నాళ్ళు సంసారంలో ఉన్నప్పుడు ఓ 50 ఏళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు కొన్ని కోరికలు ఉండడం నేను దోషము అని నేను మాట్లాడటలేదు. ఒక మనవణ్ణి చూడాలి అన్నంత వరకు పర్వాలేదు, కొంత వ్యామోహం ఉన్నా పర్వాలేదు. కానీ ఒక మనవణ్ణి చూసిన తర్వాత ఇంకా మనస్సు మళ్ళాలి. కనీసం మళ్ళీ మనుష్య జన్మ ఎప్పటికొస్తుందో తెలియదు కదా. కాబట్టి నిరంతరము గురువాక్యాన్ని లోపల తిప్పుతూ ఆ బ్రహ్మజ్ఞానం వైపుకి అడుగులు వేయడం ప్రారంభమైపోవాలి. చాలా తొందరగా ప్రారంభం అవ్వాలి. ఎందుచేత అంటే ఇంకా 2 రోజుల్లో పరీక్షలున్నాయంటే అది ఎంత ఇంపార్టెంట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫైనల్స్ మ్యాచ్ అయినా కూడా పిల్లలు చూడరుగా. 2 రోజుల్లో పరీక్ష ఉందంటే ఒకవేళ చూస్తున్నా పెద్దలు ఒప్పుకోరుగా. దిక్కుమాల క్రికెట్ వస్తూనే ఉంటుంది, నోర్మూయి వెళ్ళి చదువుకో అంటాం కదా. అలా ఇంకా కనీసం 60 దాటిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానం వైపుగా అడుగులు పడిపోవడం ప్రారంభమైపోవాలి. కాబట్టి ఒక బ్రహ్మజ్ఞానిని ఈశ్వరుడు ఎంత సంతోషంగా స్వీకరిస్తాడు అన్నది మీరు కుమార సంభవంలో చూస్తారు. కనుక ఇప్పుడు ఆయన పార్వతీదేవి యొక్క గర్భవాసము లేకుండా జన్మించాలి, కానీ శివునికి కుమారుడిగా జన్మించాలి. ఇది సృష్టి యందు కించిత్ కష్టసాధ్యమైన విషయంగా కనపడుతుంది. 2వది, అవతల కోరుకున్నటువంటి రాక్షసుడు తారకాసురుడు నేను కేవలము శివతేజస్సు వలన జన్మించినటువంటి కుమారుడి వలన మాత్రమే మరణించాలని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో నిన్నటి రోజున మనం విడిచిపెట్టి ఉన్నాం. ఎందుకంటే నిన్నటి ఉపన్యాసాన్ని ఇవాళ మళ్ళీ నేను ఒకసారి విహంగ వీక్షణ ఎందుకు చేశాను అంటే దాని అవసరం ఉంది కనుక ప్రారంభమునందు. సరే, ఇప్పుడు దేవతలందరి యొక్క అవసరం ఏమి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవతలకి ఏది అవసరం? కుమార సంభవం అవసరం. కుమారుడు అన్న మాట అందరికీ చెల్లదు. నా కుమారుడు అని అంటాం కానీ కుమార శబ్దము ఒక్క శివుడి పట్ల మాత్రమే సార్థకమవుతుంది. కుమార అని పిలిస్తే అది కుమారస్వామియే. కాబట్టి ఇప్పుడు కుమార సంభవం జరగాలి. కుమార సంభవం జరగాలంటే పరమశివుని యొక్క తేజస్సుని స్వీకరించడానికి ఎవరుండాలి? జగదంబయే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆలోచన యందు పొరపాటు ఎక్కడొచ్చింది?
కామమే లేని పరమేశ్వరుడు యందు కామ ప్రచోదనం మన్మధుడు చెయ్యగలడు. ఇంద్రుడు పిలిచి మన్మధుణ్ణి పంపాడు. దీన్ని మీరు పార్వతీ కళ్యాణంలో వివరంగా విందురు గాని, మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవ కన్ను తెరిచాడు. మూడవ కంటి మంటకి మన్మధుడు భస్మమైపోయాడు. దేవతలందరూ వెళ్ళిపోయారు, ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఏడిచింది రతీదే ఒక్కతే భర్త పోయాడని. సరే, ఏదో నీకొక్కదానికి కనపడతాడు నీ కంటికి, తర్వాత తర్వాత ప్రద్యుమ్నుడిగా అవతరిస్తాడని వరం ఇచ్చారనుకోండి, అది వేరు విషయం. కానీ ఇప్పుడు శంకరుణ్ణి అసలు సంసారములోకి తీసుకొస్తే కదా కుమార సంభవం, ఎవరు తీసుకురాగలరు? లోకమునందు దానికి అధికారి అని నమ్మబడిన వాడు మన్మధుడు ఒక్కడే. ఆ మన్మధుడు కాలిపోయాడు. ఇప్పుడు లోకంలో మన్మధుడు లేడు. ఇప్పుడు ఎలా జరుగుతుంది అసలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం? ఇప్పుడు జగదంబ యొక్క అనుగ్రహం. ఇది అమ్మవారి యొక్క గొప్పతనం. నేను తరచు చెప్తుంటాను, ఏ మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుణ్ణి దింపలేకపోయాడో అవి అమ్మవారు స్వీకరించింది. కాబట్టి అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి. శివుడికి మాత్రమే ఆ అందం, ఆయన మాత్రమే అలా భార్యగా చూడాలి. మనకి రాజరాజేశ్వరి జగజ్జనని. అలా తండ్రిని తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుని ఆది దంపతులుగా కూర్చున్న తల్లి, మీరు శివకామ సుందరిగా మీరు చూడ్డానికి వీల్లేదు. ఆవిడ శివకామ సుందరి, మీకు జగజ్జనని. అవే ఆయుధాలని ఇప్పుడు ఆవిడ పట్టుకుంది. ఆయుధాలు మారే, మారితే మీకు రక్షణ. అవి మన్మధుడి చేతిలో ఉంటే మిమ్మల్ని పడగొడతాడు. అసలు మొత్తం వ్యవస్థని మార్చింది ఇప్పుడు అమ్మవారు. మార్చి ఎంత కష్టపడిందండి, అంత తేలిగ్గా ఏం శంకరుడు దొరకడు. అమ్మవారు వెళ్ళి తపస్సు చేసింది. తపస్సు చేస్తే శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. శంకరుడు లాంటి ఉదారమూర్తి లోకమునందు ఉండడండి. ఆయన తన స్వార్థమా ఇతరుల మాట నిలబెట్టడమా అంటే అందులో ఇంకా అరమరిక ఉండదు. అవతల వాళ్ల మాట నిలబెట్టేయడమే పెద్ద పీట. తన విషయం ఏమనుకున్నా పర్వాలేదు. అసలు ఆయన గురించి సరిగా అర్థం చేసుకోక ఏమన్నా ఆయనకేం పట్టదు. ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనకేం ఆ సంబంధాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, తన పెళ్లి తానే చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా శివ వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వాడి నాలుక కోసేయాలి. నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలేతావా వదలవా అని అడిగింది. అప్పుడు నిజరూపం చూపించాడు. చూపించి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. మనకి ఇక్కడ అవుతుంది అనుకోండి, చాలా రంగరంగ వైభవంగా అవుతుంది. ఈసారి మామూలుగా కాదు, పూలబంతులాడుకోవడం వసంతోత్సవంతో కలిపి చేస్తాం. మనందరం కూడా వసంతం చల్లుకుంటాం ఆ రోజున. కాబట్టి ఇప్పుడు పార్వతీ కళ్యాణం అయిపోయింది. పార్వతీ కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రధాన ప్రయోజనం ఏమిటి అసలు? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పక్కన పక్కన కూర్చోవడం మనందరికీ అవసరమే. పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కదులుతున్నాడు, లేకపోతే ఆయన తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. కానీ ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి. కుమార సంభవము జరగడానికి ప్రకృతి ఎందున్నది ఒక్కటే ఆధారము. కాబట్టి మహాతపస్వి అయినటువంటి శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించినది. కాబట్టి వారి యొక్క దివ్యమైనటువంటి క్రీడ జరుగుతున్నది. దానిని శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. దీనికి పరిపూర్ణత ఎప్పుడు? కుమార సంభవము జరగడానికి శివ తేజస్సు పార్వతీదేవి ఎందు ప్రవేశించాలి తల్లిదండ్రులు కనుక. ఇది ఎన్నాళ్ళు జరిగింది ఇలా? వాళ్ళిద్దరి యొక్క దివ్యమైనటువంటి క్రీడ శత దివ్యవత్సరములు గడిచిపోయాయి. వీళ్ళేమవుతున్నారు? బాధలు పడుతూనే ఉన్నారు. ఆయన సంతోషంగా అమ్మవారితో గడుపుతున్నాడు. అంటే మీకేం అర్థం అవ్వాలి దీన్ని బట్టి? అమ్మవారు ఆడితే ఆడతాడు, అమ్మవారు పాడితే పాడతాడు, అమ్మవారు లాస్యం చేస్తే తను నాట్యం చేస్తాడు, అమ్మవారితో సంతోషంగా ఉంటాడు, నవ్వుతాడు. కానీ ఆయనకి ఆయన తేజస్సు స్ఖలనము కాదు. అంటే ఆయన కామమోహితుడు కాలేదు. శత దివ్యవత్సరములు అయిపోయాయి. వీళ్ళని చితక్కొడుతూనే ఉన్నాడు తారకాసురుడు. ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తితో, బాలకాండ వాళ్ళు నేను రామాయణంలోంచి అనుసంధానం చేస్తున్నాను, అది వినడం చాలా మంచిది అని కుమార సంభవానికి. కాబట్టి శితికంఠస్య దేవస్య ఎన్నో పేర్లు ఉన్నాయి శంకరుడికి.
ఏం వాల్మీకి మహర్షికి ఈ పేరే దొరికింది అంటే శితికంఠస్య దేవస్య అని. మీరు శివాష్టోత్తరంలో చదువుకుంటున్నారు కదా, శివకంఠ శితికంఠ అని. ఏ శితికంఠ అన్న మాట ఎందుకు మాట్లాడాలి? రుద్రాధ్యాయంలో నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ అని ఉంది. నీలగ్రీవాయ చ శితికంఠాయ చ. నీలగ్రీవాయ చ అంటే కంఠమునందు నల్లని మచ్చ ఉన్నవాడు. ఈ నల్లటి మచ్చ పుట్టుకతో ఉంది అని మీరు చెప్పాలన్న అనుకోండి, ఆయనకు పుట్టుకుండాలి కదా. ఆయనకి పుట్టుకుందా? ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. అందరికన్నా ముందు ఆయనే ఉన్నాడంతే లోకంలో, పరబ్రహ్మం తప్ప ఆయనకి పుట్టుకేమిటి? కాబట్టి నీలగ్రీవాయ చ అనగానే పక్కని వేదం ఏముంటోంది, శిపి ఇష్టాయ చ అంటోంది. ఆయన ఎందుకు పిలవాలి అలాగా అంటే, అబ్బాయి ఆయన మొట్టమొదటి నుంచి నీలగ్రీవుడు కాడు. ఆయన్ని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరున్నారో, బ్రహ్మలున్నారు, అమ్మవారుంది పక్కన, ఆయన కంఠమునందు నల్లటి మచ్చ మొదట్లో లేదు. ఆయన కంఠం ఎలా ఉండేది? శంఖంలా ఉండేది, తెల్లటి కంఠం. ఈ తెల్లటి కంఠం మీద ఓ నల్లటి మచ్చ వచ్చింది, చిన్న మచ్చ. ఇది ఎప్పుడు వచ్చింది? హాలాహల భక్షణం చేసినప్పుడు వచ్చింది. ఎందుకు చేస్తాడు హాలాహల భక్షణం? లోకాన్ని రక్షించడం కోసం చేశాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో శితికంఠస్య దేవస్య అండంలో ఏమిటి రహస్యం వాల్మీకి మహర్షిదే? తెల్లని కంఠాన్ని నల్లటి మచ్చ తెచ్చుకున్నవాడు మనం ఏమాత్రం అందంగా లేకపోయినా కూడా లోకానికి మనకి మనం అందంగా ఉంటాం కదా. ఓ చిన్న మచ్చ ఒకటి వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని మాత్రలు వాడతామో ఆ మచ్చలు పోవడానికి. కానీ అసలు మచ్చ రావలసిన అవసరం లేనివాడు అంతటి తెల్లటివాడు స్ఫటికమణి నిభం మచ్చ తెచ్చుకున్నాడు. ఎందుకు మచ్చ తెచ్చుకున్నాడు? లోకం కోసం హలాహలం తాగి అంటే సంకేతిస్తున్నారు. లోకం కోసం హలాహలం తాగగలిగిన వాడు ఇప్పుడు లోకం కోసం కుమారుణ్ణి ఇస్తాడు, లోకమనందున్న వారి మర్యాద నిలబెడతాడు. ఎలా నిలబెట్టాలి? బ్రహ్మజ్ఞాని అయినటువంటి సనత్కుమారుడి కోరిక నిలబెట్టాలి. దేవతలకి రక్షణ కల్పించాలి. ఆ కోరిక కోరుకున్నటువంటి తారకాసురుడు కోరినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు తథాస్తు అన్నారు. తథాస్తు అన్నారు కాబట్టి తన యొక్క తేజస్సులోంచి కుమారుడు పుట్టి తారకాసురుణ్ణి సంహరించగలిగినటువంటి మహావీరుడిగా ఒక కుమారుణ్ణి కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. ఎందుచేత? నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది. కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భముగా పెరగడానికి అవకాశం ఉండకూడదు. ఇన్నిటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు, దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మత్సపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకి కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనము కాలేదు. ఈలోగా ఎక్కడో ప్రారంభం కావాలి కదండి. మరి ముడి విడిపోవడం అన్నది ప్రారంభం కావాలి కదా. మొట్టమొదట శివమాయ ఎవరి మీద ప్రసరించింది? దేవతల మీద ప్రసరించింది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అసలు కుమార సంభవం జరిగితే మొదటి ప్రయోజనం ఎవరికి? దేవతలకి కదండి. వాళ్ళు ఊడిగాలు చేస్తున్నారండి తారకాసురుడి దగ్గర. కాబట్టి దేవతలకి మొదటి ప్రయోజనం. కాబట్టి ఎవరు తొందరపడాలి కుమార సంభవానికి? దేవతలు తొందరపడాలి. కానీ దేవతలు శివమాయా మోహితులయ్యారు. అలా అయితే తప్ప కథ నడవదు. వాళ్ళు మాయామోహితులై అక్కర్లేని విషయాన్నో దాన్ని మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి అక్కర్లేదు ఆ విషయం. అది చాలా తప్పు చర్చ. అక్కర్లేని చర్చ ప్రారంభం చేశారు. ఎక్కడ ప్రారంభం చేశారు? బ్రహ్మసభ యందు. చతుర్ముఖ బ్రహ్మగారి సమక్షంలో ఆయన కూడా మాయామోహితుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారి సమక్షంలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇందులో మీరు గమనించండి, చమత్కారం విష్ణువు కలవరు. ఎందుకని? నారాయణిగా ఆయన అక్కడే ఉన్నారు, నారాయణుడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు మాత్రం దేవతలతో కలిసి ఒక ఆలోచన చేశారు. ఏమిటిట వాళ్ళ బాధ? వాళ్ళు అన్నారు, శంకరుడంటేనే అంతటి వాడు కదా, అమ్మవారు జగదంబ కదా, అయ్యవారి తేజస్సే కదిలితే జగదంబతో కలిస్తే
ఆవిర్భవించబోయేటటువంటి ప్రాణి ఎంతటి తేజోమూర్తి అవుతుంది. అటువంటి తేజోమూర్తి ఈ భూమి మీద నడిస్తే అసలు తట్టుకోగలరా? కాబట్టి ఇప్పుడు అసలు శివ తేజస్సు కదలరాదు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తున్నారు. ఎవరు ఏడ్చిన వాళ్ళు? వాళ్ళిద్దరూ క్రీడించాలని కొడుకు పుట్టాలని వీళ్ళే. వీళ్ళకి ఇవాళ మాయ కమ్మింది, అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నారు. ఇది ఎంతటి మహాపాపం! పెళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళని వెళ్ళి అడగడం అంటే అసహ్యకరమైన విషయం. అది ఇంతకన్నా ఇంకా సభాముఖంగా చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. చిత్రం చూడండి, ఆయన ఏ స్థితి యందున్నాడు? కామక్రీడ యందు పార్వతీదేవితో కలిసి విహరించుచున్నాడు. అటువంటి వాడు దేవతలు తన కొరకొచ్చారు, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారంటే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చారు. అంటే ఆయనకు అసలు కామం ఏమిటండి? ఆయనకి ఏది చేసినా ఒక క్రీడగా లోకం కోసం చేస్తారు ఆయన. తప్ప ఆయనకి తెలుసు రహస్యం, అమ్మవారికి తెలుసు అని మీరు అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి తెలియకుండా అయ్యవారికే తెలుసు అంటే అంతకన్నా దోషం లేదు. కాబట్టి ఇప్పుడు శివుని వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అసలు ఎవరు తెలివైన వాడో వాడు మౌనంగా ఉన్నాడు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళో వాళ్ళు మాట్లాడుతున్నారు. బ్రహ్మగారితో కలిసి వెళ్ళి అడుగుతున్నారు. వాళ్ళు వెళ్ళి అన్నారు, దేవ దేవ మహాదేవ లోకస్యాస్య హితేరత. ఓ మహాదేవా, లోకముల యొక్క హితమును కోరుకునేవాడా, ఇవాళ నాతో కలిపి సమస్త దేవతలు నీ ముందు ప్రణిపాతం చేస్తున్నారు భూమి మీద పడి. ఏమిరా ఎందుకు పడుతున్నారా? శరణాగతి ఉత్తరక్షణ ఫలితం ఇచ్చేస్తుంది. దేనికి పడ్డారు మీరు, మీ కోరిక ఏమిటి అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నలోకాధారయిష్యంతి తవ తేజాసోత్తమ. వీళ్ళకి ఎందుకండి ఈ విషయం? అసలు నీ తేజస్సు కానీ స్ఖలనమైతే దాన్ని పట్టగలిగిన వాళ్ళు లేరు. పట్టడానికే కదా వాళ్ళు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరగాలని కోరుకున్నారు. మళ్ళీ ఈ అతి ప్రలాపాలు ఎందుకు వీళ్ళకి? అంటే జగదంబ శక్తిని వీళ్ళు ప్రశ్నించగలిగిన వాళ్ళా? అక్కరలేని విషయాలు మాట్లాడిన వాడు ఏ స్థితికి వెడతాడో మీరు చూడండి. మాట ఎంత ప్రమాదాలు తీసుకొస్తుందో. కుమార సంభవమునందు వంశాలు ఆగిపోయాయి, వంశాలు నడిచాయి. సుబ్రహ్మణ్యుడు రాక పూర్వమే ఇది నడిచింది. అందుకే సుబ్రహ్మణ్యుడు వంశమును నిర్ణయించగలిగిన వాడు. కాబట్టి ఏమైంది? నీ తేజస్సు భరించలేరు కాబట్టి ఈశ్వర మీ తేజస్సు మీ ఎందే ఉంచేసుకోండి. మీరు పార్వతీదేవితో విహరణ చేయకండి. మీరు ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి. వీళ్ళు సలహాయనికి ఎవరికి? శితికంఠస్య నీలగ్రీవస్య. వీళ్ల కోసం ఒకనాడు హాలాహలంతా అయితే బతికున్న తుచ్చులు వీళ్ళు. అయ్యవారికి అంత సలహా చెప్పారు. నిజంగా మన్మధుడి మీద కాదు ఇప్పుడు జరవాలి మూడో కన్న ఆయన. కానీ నాలాంటి తొంటరవాడైతే మూడో కన్న ఇస్తే అలా చేసేసినేమో. కానీ మహాదేవుడు కదా, దేవ దేవ మహాదేవ, ఆయన ఔదార్యం చూడండి నిజంగా. అందుకనే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అమ్మ పార్వతీదేవి లాంటిది ఎక్కడుంటుందండి? ఆయనని అనుగమించి ఉండడం అంటే మీరు చిత్రం శుద్ధురుగానే ఆవిడ భర్తను అడగలేదు ఈ విషయం. ఏమయ్యా, ఇది నాకు జన్మత సిద్ధించినటువంటి అధికారం, నువ్వు వాళ్ళకి ఈ వరం ఎలా ఇచ్చావు, నా ఎందు తేజస్సు ప్రవేశపెట్టనని అని అడగలేదు. భర్తని ఎదిరించి అడగడం తెలియనటువంటి జగదంబ లక్షణం నాకు ఉండాలని భర్తనలా అనుగమించి ఆయన మనశ్శాంతికి కారకం కావాలని, సుఖస్థానం కావాలని గౌరీ తపస్సు చేస్తారు. కాబట్టి చూడండి, వీళ్ళు ఈ మాట చెప్తే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వాట. ఓహో, అయితే నా తేజస్సు స్ఖలనము కాకూడదు, నేను పార్వతీదేవితో విహరించకూడదు, నేను తపస్సు చేసుకోవాలి కదా. ఆయన అన్నాడు, మీరు చెప్పినట్టే నా తేజస్సుని నా తేజస్సులోనే. అనగా దీని ఎందున్న రహస్యం ఏమిటో తెలుసా అండి? రేతస్సుని ఓజస్సుతో కలుపుట. అంటే దాన్ని శరీరమునందు అధోముఖంగా వెళ్ళిపోవలసినటువంటి తేజస్సుని ఆ బ్రాహ్మీమయ శక్తి చేత నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులై వారు అపారమైనటువంటి శక్తితత్వంతో ఉంటారు. కాబట్టి నా రేతస్సుని తేజస్సుతో కలిపి ఓజస్సుగా మార్చి నేను ఆ బ్రాహ్మీ స్థితి అందుంటాను, నేను తపోశక్తితో ఉంటాను. అవి యోగ సంబంధమైన విషయాలు. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యులు వారు మాట్లాడారు వాటి గురించి. కాబట్టి నేను అలా ఉంటాను.
దాని వల్ల మీరు ఈ భూమి అందరూ సుఖపడగరుగాక అన్నారు. ఎవరండి బాధపడుతున్నది? భూదేవత బాధపడుతోంది. ఎందుకని పాపిష్టి వాళ్ళు తిరుగుతున్నారు. ప్రధానమైన బాధ భూమిది. కాబట్టి మీ అందరూ సుఖపడగరుగాక, నా తేజస్సు బయటికి పడకుండుగాక, అలాగే ఉంచుతాను. కానీ ఒకే ఒక్కసారి మాత్రం ఆ తేజస్సు బయటికి వచ్చి తీరవలసిందే. ఎందుకని శివమాయా మోహితులైన వీళ్ళు అడగకూడని మాటలు అడుగుతున్నా, అవతల కుమార సంభవం జరగాలంటే ఆయన తేజస్సులోంచి పుట్టినవాడైతే తప్ప అవతల తారకాసుర సంహారం జరగదు. కాబట్టి వీళ్ళు అడగకూడని మాట అడిగినా వీళ్ళ క్షేమాన్నే దృష్టిలో పెట్టుకుని ఆయన అంటున్నారు. ఆయన అన్నారు, నేను అలాగే ఉంచుతాను నా తేజస్సుని, కానీ 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిపి నేను క్రీడించిన కారణము చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును ఎవరు భరిస్తారో మీలో చెప్పండి అని అడిగారు. ఇది సహజముగా ఎవరి అధికారం? జగదంబ యొక్క అధికారం కదండి. వాళ్ళు ఏం చెప్పాలి అసలు వెంటనే? అయాది అమ్మవారి అధికారం అండి, ఏం చెప్పాలి? చాలా పెద్ద మనస్సుతో వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు జగదంబ కన్నా భూమి గొప్పదైంది. కాబట్టి వాళ్ళు అన్నారు, అయ్యా మీ తేజస్సు క్షుభితం, ఏది కదిలినదో దానిని మాత్రము ఈ భూమి భరించుగాక. వాళ్ళకి ఎందుకు నమ్మకం? భరించడానికి భూదేవత అంటాం కదండి. ఎంత కష్టమైనా భూదేవి ఓరుస్తుందండి, పాపం ఓర్పండి అంటాం కదా. అందుకని వాళ్ళ దృష్టిలో ఏమిటంటే ఇప్పుడు అది చాలా కష్టం, అందుకని ఆ తేజస్సుని ఓర్చడానికి భూదేవత భరిస్తుంది, కాబట్టి నువ్వు భూమి మీద విడిచిపెట్టేశాయి అన్నారు. అసలు అలా సరే, అది ఆ భూదేవత మీద పడవలసినటువంటి అవసరం. ఇప్పుడు భూదేవి మీద శివుడు విడిచిపెట్టాడా? దేవతలు చెప్పిన మాటకి భూమి అంగీకరించినదా? అంగీకరించని భూమి అయితే అన్య స్త్రీ యందు తన తేజస్సు వదిలిపెట్టడం అవుతుంది. అంగీకరించినది భూమి, లేకపోతే శివ తేజస్సు వదలబడదు కదా. భూమి అంగీకరించినది కాబట్టి ఆయన తేజస్సు భూమి మీద పడినది. పడగానే అదేం సామాన్యమైనటువంటి తేజస్సా? శంకర తేజస్సు. అది ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, కాననములను, అంటే అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. ఆ తేజస్సు యొక్క వెలుతురుకి సమస్త ప్రాణి స్తంభీభూతమైపోయింది. అయిపోగానే ఇప్పుడు వాళ్ళ వెలుతురు చూడగానే వాళ్ళకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది. అమ్మ బాబోయ్, ఇదంతా ఏదో కొత్తల్లరి ప్రారంభం అయిపోయింది రాని వాళ్ళు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు. దేవతలలో ముందు నుంచి ఉంటాడు ఆయన, కాబట్టి ఆయన్ని ప్రార్థన చేశారు. అగ్నిహోత్రుడు తొందర తొందరగా వెళ్ళాలంటే వాయువు యొక్క సహకారం ఉండాలి. ఓ అగ్ని, నీవు వాయువు యొక్క సహాయమును తీసుకుని తొందర తొందరగా ఈ తేజస్సు అంతట్లోకి నువ్వు ప్రవేశించేయి. ప్రవేశించేసి నువ్వు అగ్నిహోత్రుడవు, నువ్వు తేజస్సున్నవాడివి, ఈ తేజస్సును నువ్వే భరించాలి. ఇటువంటి తేజస్సుని కాబట్టి నీలో నిక్షిప్తము చేయి. ఇప్పుడు అగ్ని ఉంచుకోగలడా తనలో? అంటే ఎక్కువ కాలము ఆయన కూడా భరించలేడు. అంటే అంతదాకా కొన్నాళ్ళు మాత్రం అగ్నిహోత్రుడు భరించగలడు. ఇప్పుడు అలా భరించేటట్టుగా అగ్నిహోత్రుని యందు శివుని యొక్క తేజస్సు పదిలము చేయబడినది కదండి. దాని అర్థం ఆయన యందు ఉంచబడినది. ఇలా ఉంచబడిన తరువాత కొన్నాళ్ళు అవలేదు ఇంకాను అగ్నిహోత్రుడు. అది ఉత్తర క్షణం జరిగిపోయింది. ఇది భూమి మీద పడ్డం, అగ్నిహోత్రుడు వ్యాపించడం, అగ్ని తీసుకోవడం, కైలాసంలో శంకరుడు అలా నిలబడి ఉండడం, ఇది జరుగుతోంది. ఏదో జరిగిందని అమ్మవారి లోపల నుంచి బయటకు వచ్చి ఏం జరిగింది అని ఆవిడ ఉత్తర క్షణం తెలుసుకుంది జరిగిన విషయాన్ని. వీళ్ళేం చెప్పారు, ఏ కోరిక కోరారు, ఎవరు శివుడి యొక్క తేజస్సుని భరించారు ఆవిడ గమనించింది. చేయకూడని పని చేశారు కాబట్టి మీ మీద శాపవాక్యాన్ని విడిచిపెడుతున్నాను. ఇప్పుడు కుమార సంభవం రక్షణ కాదు, అమ్మవారి శాపం వచ్చింది ముందు. అమ్మవారు ఏమంది, లోకంలో ఏ స్త్రీకైనా ఉండేటటువంటి కోరిక అమ్మా అని పిలిపించుకోవాలని. అమ్మా అని పిలిపించుకోవాలన్న నా కోరికకి మీరు ప్రతిబంధకముగా నిలబడినారు, నా హక్కుని మీరు కబళించినారు.
వేరొక స్త్రీ ఎందో నా భర్త యొక్క తేజస్సు పడిపోయేటట్టు చేశారు. మీరు చెయ్యరాని పాపము చేశారు కాబట్టి నా కడుపు పండకుండా చేశారు కనుక ఇక మీదట 33 కోట్ల దేవతల యొక్క భార్యలకు బిడ్డలు జన్మించకుందురుగాక. ఆవిడ శపించి ఇప్పుడు ఏమైంది? ఇంకా దేవతలకి సంతానం ఉండదు. అప్పటికి ఎంత మంది ఉన్నారో అంతే సంతానం, వాళ్లే దేవతలు. ఇంకా తర్వాత ఇంకా దేవతలు పెరగలేదు, ఇహ దేవతా సంతానం లేదు. కాబట్టి ఈవిడ ఈ మాట ఎవరినంది? ముందు ఎవరొచ్చి మాట్లాడారో వరుస క్రమంలో తీసుకుంది. దేవతలు కదండి బ్రహ్మగారితో వచ్చి మాట్లాడారు కాబట్టి దేవతలని ఈ శాపవాక్యం ఇచ్చింది. వీళ్ళు అడిగితే నువ్వెలా పుచ్చుకున్నావు ఈశ్వర, నేను ఎలా పుచ్చుకుంటానా తేజస్సు అని. నువ్వు కూడా ఆడదానివే, నీకు బుద్ధుండక్కర్లా, ఎలా పుచ్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు భూమి వంక తిరిగింది. తిరిగావిడంది, నాకైతే అనిపిస్తుంటుంది కుమార సంభవం జరిగితే ఎన్నో రహస్యాలు ఉన్నాయండి. కుమార సంభవాన్ని నిజానికి సభాముఖంగా పూర్తిగా చెప్పడం కొంచెం కష్టమైన విషయం. కాబట్టి ఒక ఆడది అపారమైన వ్యగ్రత ఎప్పుడు పొందేస్తుందో శాస్త్రం చూపించింది. ఈ తప్పు ఏ ఆడది వేరొక స్త్రీ యొక్క పురుషుడి విషయంలో చేయరాదు, కట్టి కుడిపేస్తుంది కొన్ని తరాల వరకు అలాంటి పాపం. కాబట్టి ఏమైంది, ఎప్పటికీ భూమికి ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఆవిడంది, నీవు అనేకమైన రూపములను పొందుతావు. ఎలాంటి రూపాలు? ఒకే భూమి, ఒక చోట చౌడు నేల, ఒక చోట సారవంతమైన నేల, ఇలా రకరకాలైనటువంటి రూపాల్ని పొందుతావు. అనేకమైన రూపాల్ని పొందుతావు. బహుభార్యా భవిష్యసి, నీకు చాలా మందికి నువ్వు భార్య అవుతావు. ఇది చాలా దారుణమైన విషయం కదండి, అనేక మందికి ఒక్క కాంత భార్య కావడం. ఏంటి, రాజైన వాళ్ళందరిని ఏమంటారు, భూకాంతుడు అని పిలుస్తారు, భూమికి భర్త అని. కాబట్టి ఇప్పుడు ఏకకాలమునందు భూమిని ఎన్ని వేల మంది రాజులు పరిపాలిస్తే అన్ని వేల మందికి భూమి భార్య. కాబట్టి వేరొకరి భర్త యొక్క తేజస్సుని నువ్వు భార్యలా పొందావు కదా, నువ్వు ఉన్నంత కాలం ఇదే స్థితిని పొందెదవుగాక. కొన్ని వేల మందికి ఏకకాలమునందు భార్య వగదువుగాక. ఆవిడ కోపం ఆగలేదండి ఇంకాను, నాకు కొడుకు పుట్టకుండా కదా చేశావు. ఒకవేళ వేరొక రకంగా వేరొక రకంగా నీ యందు బిడ్డ జన్మించినా ఆడపిల్ల కావాలి తప్ప మగపిల్లవాడు పుట్టడు, నీవు అమ్మా అని కొడుకు చేత పిలిపించుకొనవు. అందుకే సీతమ్మగా పరబ్రహ్మం పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి, పద్మావతిగా పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి, పుంస్వరూపంగా పరబ్రహ్మం భూమిలోంచి రావడానికి వీల్లేదు. కారణమేమి, పార్వతీదేవి యొక్క శాపం. కాబట్టి నీకు కొడుకు పుట్టడు. ఇందులో ఇంకొక దారుణమైనటువంటి శాపం ఉందండి అంతర్లీనంగా. ఏమిటా శాపం? ఏ స్త్రీకైనా భర్తకి భర్తతో కలిసి విహరించడం వల్ల కుమారుడు జన్మిస్తే తన కుమారుడు కూడా తర్వాత కాలంలో తనకి భర్తగా ఉండడానికి ఏ స్త్రీ లోకంలో అంగీకరించడానికి సిద్ధపడదు. అది అత్యంత హేయమైన విషయం. కానీ ఇది నీ ఎందు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? భూమిని ఒక రాజు పరిపాలించినప్పుడు ఆయన భూమికి ఏమని పిలవబడ్డాడు, భూకాంతుడు. భూమి ఆయనకి భార్య అయింది, ఆయన శరీరం వదిలేశాడు. ఆయన కొడుకుని మళ్ళీ పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఈయనెవరు? ఈయన భూకాంతుడే. అయ్య బాబోయ్, ఒక్క భూకాంత ఎన్ని శాపాలు పొందేసిందండి పార్వతీదేవి వల్ల. కుమార సంభవం ఎన్ని మలుపులు తిరిగిపోయి వచ్చాడా సుబ్రహ్మణ్యుడు? ఇప్పటికి లేడు. ఎక్కడ అసలు ఎవరు పుట్టాలి పుట్టాలి పుట్టాలని లోకం కొట్టుకుందో ఆయన ఆవిర్భావమే లేదు. ఇప్పటికి ఏమొచ్చింది, కొత్తగా ఎన్ని శాపాలు వచ్చాయో ఇవన్నీ అనేసి భూదేవికి శాపం ఇచ్చిన తరువాత దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయి తలలు వంచుకొని తలెత్తి అమ్మవారి వంక చూడలేక అలా ఉండిపోయారట. ఉండిపోతే ఇప్పుడు వాళ్ళు ఎంత సిగ్గుపడిపోయారో తెలుసా అండి. ఒక్కొక్కసారి పొందిన అవమానమునకు ఒక్కొక్కడు ఏమైపోతాడంటే తాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది. అయ్య బాబోయ్, ఇంత అవమానాల పాలైపోయాక
ఇంకా ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండదు, ఇక్కడి నుంచి పారిపోదామని ఉంటుంది. అవమాన భారం ఎంతగా కుదిపేస్తుందంటే అడుగు పడదు, నడవలేడు. శంకరుడు చూశాట బిడ్డలందరూ ఇవాళ అవమానాల పాలైపోయి తలలు ఉంచుకుని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మన సముఖం నుంచి కదలలేకపోతున్నారు. వీళ్ళు తలెత్తుకోవడానికి నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అడిగారు కదా. పర్వత శృంగం మీద కూర్చుని తపస్సు చేసుకో పార్వతీదేవితోని, అలాగే చేసుకుంటానని తాను నడిచి పశ్చిమ దిక్కుగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయనని అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. ఇందులో ఎక్కడైనా అమ్మవారు అయ్యవారిని ఏమైనా అందా? ఇదండి భార్యాభర్తల మనస్సు ఏకమవ్వడం అంటే. అది చాలా అవసరం జీవితంలో. వాళ్ళు తపస్సు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చారు. అయితే ఇదంతా చాలా హై డ్రామా. ఎందుకని, కుమార సంభవానికి ఒక ప్రాతిపదిక వేశారు. ఇప్పుడు ఏమైంది, ఒక పెద్ద ప్రయోజనం సాధింపబడింది. శివుడి యొక్క తేజస్సు స్ఖలనమైనదా లేదా? అయినది. జగదంబ యందు ప్రవేశించినదా? ప్రవేశించలేదు. ఇప్పుడు పార్వతీదేవి గర్భము దాల్చడం వల్ల సుబ్రహ్మణ్యుడు వస్తాడా? రాడు. ఇప్పుడు ఆ స్ఖలనమైపోయినటువంటి తేజస్సు ఎందుకు పనికి రాకుండా పోయిందా? పోలేదు, అగ్నిహోత్రుడి దగ్గర ఇంకా ఉన్నది. ఇంకా కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సుని అది గర్భరూపంగా మారి కుమార సంభవం చేయించగలదు. అంటే తారకాసుర సంహారానికి కావలసిన వరం ఇయ్యబడిపోయినది. ఇప్పుడేమైంది, దేవతలందరికీ 4 రోజులు పోయాక బుద్ధి వచ్చింది. మనం అడగడం ఏమిట్రా ఇది? మనం ఏమడగాలి? తొందరగా కుమార సంభవం జరగాలని అడగాలి. మనం ఏమడిగాం? నీ తేజస్సు నీయందుంచుకో అని అడిగాం. ఏటి ఎందుకు వచ్చింది మనకి ఈ ఆలోచన? అప్పుడు గుర్రాలు తనుకున్నారు అందరూ. మళ్ళీ అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ పెద్ద తలకాయ దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా వీపు చిట్లిపోతోందా తారకాసురుడి బాధకి? పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగడా? ఎప్పటికి కలుగుతాడు అని అడిగారు. ఆయన కూడా ఒక్కసారి ఆలోచించి, ఇందులో నాకు పాత్ర ఉంది కదరా అనుకుని, పెద్ద ఆయన కాబట్టి శివం మాయ విడిపోయింది. ఆయన అన్నారు, పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టడా కొడుకు పుట్టడా అని అడుగుతారు ఏమిట్రా? ఆయన బ్రహ్మమానస పుత్రుడు, సనత్కుమారుడు. ఆయన గురించి తెలుసు కదా చిత్రముఖ బ్రహ్మగారికి. ఆయన అన్నాడు, నిజమే, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు పుట్టాలి, కానీ మనం ఏమన్నాం? నీ తేజస్సు నీ అందుంచుకో అన్నాం. ఆయన ఏమన్నారు? నా తేజస్సు నా ఎందే ఉంటుంది, ఇక విడిచిపెట్టను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే మనం కూడా మన్మధుడు వెళ్ళిపోయిన దోవలో వెళ్ళిపోతాం. కాబట్టి అడగకూడదు. కాబట్టి పోని, ఇప్పుడు శివుడికి కుమారుడు కలిగితే కదా తారకాసురుడు చచ్చిపోతాడు, నేనే కదా వరం ఇచ్చాను. ఇప్పుడు పిల్లాడు పుట్టాలంటే శివవీర్యంలోంచి పుట్టాలి. ఇప్పుడు శివుడి తేజస్సు ఎక్కడుంది? అగ్నిహోత్రం దగ్గర ఉంది. ఈ అగ్నిహోత్రంతో ఆ తేజస్సును తీసుకొచ్చి ఎవరి ఎందన్నా ప్రవేశపెట్టిద్దామంటే ఉపాధికి ఆ శక్తి ఉండాలి కదా, దాన్ని తట్టుకోవడానికి ఆ క్షేత్రానికి. ఇంతమంది దేవతల భార్యలున్నారు, పోని లోక కళ్యాణార్థం ఆయన తేజస్సుని వాళ్ళలో ప్రవేశపెట్టిద్దామంటే వీళ్ళెవ్వరికీ పిల్లలు పుట్టరని అమ్మవారు శపించేసింది. ఇప్పుడు ఆ తేజస్సు వృధా అయిపోతుంది వీళ్ళల్లో ఎవరి ఎందన్నా పెడితే. కాబట్టి వీళ్ళెవరు పనికిరాని వాళ్ళైపోయారు. ఇది ఎంత పెద్ద మాట అండి! బ్రహ్మగారి నోటంటే ఆ మాట వచ్చేయడం అంటే అది. నేను ఇంకా దాని గురించి మాట్లాడాను. కాబట్టి ఇప్పుడు మీ భార్యలు పనికిరారు, వాళ్ళు బిడ్డలని పొందలేరు. కాబట్టి ఇప్పుడు ఎవరి వలన పుట్టాలి పిల్లవాడు? మళ్ళీ ఎవరో ఒక ఆవిడ్ని తీసుకొచ్చి ఆవిడ ఎందు ప్రవేశపెడితే పార్వతీదేవికి తెలిస్తే భూదేవి ఏమైంది? కాబట్టి ఆవిడికి తెలిసినా ఆవిడ ఊరుకోవాలి, పోన్లేని. అలా ఊరుకోవాలంటే ఆవిడికి ఏదో ప్రేమ ఉండాలి. తనకి పుట్టినా ఆవిడికి పుట్టినా తన కొడుకుగా బంధుత్వం వచ్చే అవకాశం ఉండాలి. అలాంటిది లోకంలో ఒక్కరే ఉన్నారు, హిమవంతుడి యొక్క పెద్ద కుమార్తె గంగ. దేవతలు తీసుకెడితే ఆకాశంలో ప్రవహిస్తోంది. గంగ యందు అగ్నిహోత్రం దగ్గరున్నటువంటి శివతేజస్సుని విడిచిపెడితే, గంగకి కుమారుడు కలిగితే ఉమయాస్త, అప్పుడు ఆ ఉమాదేవి బెంగ పెట్టుకోదు. పోన్లే, మా అక్కకి కదా నా భర్త గారి తేజస్సు వల్ల పుత్రుడు జన్మించాడు, కాబట్టి ఇప్పుడు నాకు కుమారుడే అవుతాడు అని ఊరుకుంటుంది. గంగ విషయంలో ఏమందం,
కాబట్టి ఇప్పుడు గంగ ఎందు ప్రవేశపెట్టండి. అగ్నిహోత్ర నీవు వెళ్ళి శివుడి యొక్క తేజస్సుని ఎందు భద్రపరపబడింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి గంగలో విడిచిపెట్టు అంటే తగుదనమ్మా అని దేవతలందరూ బయలుదేరారు. అంటే బ్రహ్మగారు అన్నారు, బుద్ధి ఉందా లేదా మీకు? ఇంతమంది దేవతలు వెళ్ళి ఒక ఆనదాని దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే చీవతలు బాగుంటుంది. ఎలా అడగాలి? ఎవరి దగ్గర శివ తేజస్సుందో ఆయన అడగాలి, నీ ఎందు ప్రవేశపెడతానమ్మా, నువ్వు స్వీకరించి లోక కళ్యాణం కోసం కొడుకుని కను అని. అంటే బహుశా నా దృష్టిలో అయితే వేరొకరి తేజస్సుని తీసుకొచ్చి ఇంకొక ఉపాధిలో ప్రవేశపెట్టి బిడ్డని కనడం అనేటటువంటి స్థితి పాశ్చాత్య దేశములు కాదు కుమార సంభవంలో మొదట ఈశ్వరుడు చేశాడేమో ఈ ప్రక్రియ కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నువ్వు వెళ్ళడుగు. దేవతలందరూ అన్నారు, దేవతలందరూ అగ్నిహోత్రుడికి నమస్కరించి అన్నారు, అయ్యా నీ దగ్గరుంది శివ తేజస్సు, ఇప్పుడు ఎంత ప్రమాదం, ఒక్కసారి కాని ఆ నీ దగ్గర ఉన్న తేజస్సు కాని పాడైపోయిందా, ఎవరు భరించలేరో, ఎవరు పుత్రుణ్ణి కనలేరో, ఎవరు గర్భమును దాల్చలేరో వారి ఎందరి పడితే వృధా అయిపోతుంది. ఒకవేళ అది పడుతున్నప్పుడు, మీరు భారతంలో విన్నారు కదండి, వ్యాస భగవానుడి యొక్క తేజస్సు ప్రవేశిస్తున్నప్పుడు వెలవెలబోతే పాండురాజు గారు పుట్టారు, కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు. ఆ తేజస్సుని పరమ సంతోషంతో ఆనందంగా నీ నుండి స్వీకరించాలి. ఇంత సంతోషమైన మనస్సులతో స్త్రీ పురుషుల సమాగమంలా నీ దగ్గర శివతేజస్సుని తాను పొందడానికి గంగమ్మ అంగీకరించాలి. ఇలా నువ్వు అడగాల ఆవిడ్ని. ఆవిడ నిన్ను చూసి కోపగించకుండా ఉండాలి. 10 మంది పాపాలు తీసే తల్లిని ఇప్పుడు కొంచెం చిన్న పాపమే చెయ్యమని మనం అడుగుతున్నాం. ఎందుకని, ఇంకా వివాహం కాని పిల్లని పట్టుకుని సాక్షాత్ ఆవిడ వరసకి బావగారి తేజస్సుని ఆవిడలో పట్టమని అడుగుతున్నాం. కాబట్టి ఇది 10 మంది అడిగేది కాదు, లోకరక్షణార్థం అమ్మా నువ్వు పని చెయ్యాలమ్మా, నువ్వు గంగమ్మవి కదా, పాపాలు కడిగేదానివి కదా, నీకు పాపం ఉండదు కదమ్మా, అయినా అది శివ తేజస్సు కదా, లోక కళ్యాణం కోసం కదా అని నువ్వు ఒక్కడవే వెళ్ళడుగు అని దేవతలందరూ కలిసి ప్రార్థన చేశారు. ఒక్కసారి నోరు జారినందుకు ఇన్ని పాటలు వచ్చాయో చూడండి. ఇప్పుడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళాడు. విడిచిపెడతాను అన్నాడు అనుకోండి, సరే అయితే విడిచిపెట్టు అందనుకోండి, ఆయన విడిచిపెట్టాడు అనుకోండి, అప్పుడు దెలవెలబోయింది అనుకోండి. ఇప్పుడు పుట్టేటటువంటి పిల్లవాడు సమర్థతాహీనుడైపోయాడు అనుకోండి, ఏ కారణం చేతనైనా తారకాసుర సంహారం ఎలా జరుగుతుంది? ఇహ శివుడి యొక్క తేజస్సు స్ఖలనం అవ్వదు, ఇంకా వాడికి ఇచ్చిన వరం శాశ్వతం అయిపోయి బహుశా ఈ పాటికి మీరు నేను కుమార సంభవం చెప్పుకోవడం కుదరదు కదా. ఇప్పటికీ తారకాసురుడే లోకపాలకుడు. అలా అవ్వకుండా ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడతావో ఓసారి తిన్నాను దెబ్బ, మాట్లాడడం సరిగ్గా లేకపోతే అగ్ని, జాగ్రత్త 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 జాగ్రత్త. అందులో ఆడదాంతో మాట్లాడుతున్నావు, పెళ్లికాని దాంతో మాట్లాడుతున్నావు, మాట్లాడకూడదు మాట్లాడుతున్నావు, చాలా జాగ్రత్త. ప్రార్థన అందుకు ప్రార్థన చేసి పంపారు. పంపిస్తే అగ్నిహోత్రుడిల్లి గంగమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. గంగమ్మ దర్శనమిచ్చింది సాకార రూపంగా, అమ్మా దేవతల యొక్క ప్రియము కొరకు నువ్వు గర్భమును దాల్చాలి, నువ్వు తప్ప ఇప్పుడు గర్భమును దాల్చడానికి దేవకాంతలు పనికిరారు, కనుక తల్లి లోక కళ్యాణము కొరకు నువ్వు గర్భమును ధరించు. ఎంత మర్యాదగా మాట్లాడాడండి అగ్నిహోత్రుడు. ఇప్పుడు నేను తేజస్సేదో విడిచిపెడతాను, నువ్వు పుచ్చుకోనలేదు ఇంతకు ముందు అన్నారు ఈ పిచ్చి మాటలు, ఇప్పుడు అలా అంటలేదు, లోక కళ్యాణము కోసమని నువ్వు గర్భమును దాల్చు అని అడుగుతున్నాడు. ఎందుకని, పుచ్చుకోవడం కాదు గర్భం ధరించాలి, లేకపోతే పోయిందే ఇంక ఇప్పుడు అవకాశం పోతుంది. అంటే ఆవిడంది, నేను మీకు చెప్పానే మనస్ఫూర్తిగా అంగీకరించినది, అందుకని చక్కటి దివ్యమైన రూపాన్ని ధరించి ఆ తేజస్సుని పొందడానికి అంగీకారముతో వచ్చినది. అనగా వికసించిన మనస్సుతో ఏ అరమరిక లేకుండా ఇది లోక కళ్యాణము కోసమని నేను పరమశివుని యొక్క తేజస్సుని నాయందు వహించుతున్నాను అన్న భావనతో పరమ సౌందర్య రాశి అయి గంగ వచ్చి అగ్నిహోత్రుడు ముందు నిలబడింది. ఇది సృష్టికే విచిత్రం, ఆవిడ గంగ, ఈయన అగ్ని. ఆ అగ్ని గంగ దగ్గరికి వెడితే అగ్ని అన్నా అరిపోవాలి, గంగన్నా ఇంకిపోవాలి.
ఇప్పుడు ఎలా సమాగమం కుదురుతుందండి, ఎలా తేజస్సు విడవబడుతుంది అంటే ఇది కూడా ఈశ్వర అనుగ్రహమే కావాలి కదండి. శివ సంకల్పమస్తు, శివుడు తనకు ఒక కుమారుడు కలుగుతున్నాడు అని అక్కడ సంతోషించాలి. అమ్మవారు ఆ మహానుభావుడైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాని నాకు కుమారుడిగా నాతో కూడా సంబంధం ఉండేటట్టే, పార్వతీపుత్రుడుగా కూడా ఉండేటట్టే వస్తున్నాడని అమ్మవారు సంతోషించాలి. అలా వాళ్ళ సంతోషం ప్రకృతి యందు రెండు విరుద్ధమైన భూతముల యందు గర్భధారణకు అవకాశం కలగాలి. ఇది ఎంత చిత్రమండి అసలు కుమార సంభవం నిజంగా. ఇప్పుడు అగ్నిహోత్రుడు తన అవయవములన్నిటి చేత గంగ యొక్క అవయవములను కప్పి తనలో ఉన్న శివతేజమును గంగ యందు అభిషిత్యంత్యా విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆవిడ గర్భాన్ని దాల్చుతుందా, మొత్తం దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, తారకాసురుడు కూడా అలా చూస్తున్నాడు. నా టైం అయిపోతోందా అని వాడి వర్గం వాళ్ళు, ఈవిడ తట్టుకోగలదా మిగిలిన వాళ్ళు, కుమార సంభవం జరుగుతుందా, పుడితే పార్వతీదేవికి కూడా కొడుకుగా ఇప్పుడు ఎలా వస్తాడు. ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్. కాబట్టి ఇప్పుడు అందరూ ఉత్కంఠతో అలా చూస్తున్నారు, ఏమంటుంది గంగమ్మ. ఇప్పుడు గంగమ్మ నోటి వెంట ఏ మాట వస్తోందో ఆ మాట కోసం సుందరకాండలో హనుమ ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చేస్తున్నప్పుడు సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో అని వానరులందరూ లేచి నిలబడినట్టు లోకమంతా గమనిస్తోంది గంగ ఏమంటుంది, గంగ గర్భమును ధరించగలదా అని. ఇప్పుడు గంగమ్మంది వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్టుగా మాట అంది, నేను ఈ తేజస్సుని భరించలేను, గంగ నీరు నీరంతా ఉడికిపోతోంది, ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను, నీరు ఆవిరైపోతోంది, నాకు స్పృహ తప్పిపోతోంది, నా అవయవములు డసిపోయాయి, ఈ తేజస్సు నా యందు నేను ఉంచుకోలేను, అది నాకు శక్యము కావట్లేదు, నేను దీన్ని ఏం చెయ్యనో అని అడిగిందంటే నేను గర్భమును ధరించగలను అని ఆవిడ అనలేదు. ఒకళ్ళు గబగబా తప్పట్లు కొట్టి డాన్స్ చేసి సంతోషపడిపోతున్నాడు, ఎవరు, తారకాసురాజులు. మిగిలిన వాళ్ళు గబగబా వేళ్లు విరిచేస్తున్నారు, ఎలా ఇప్పుడు ఈవిడ కానీ కొంప తీసేసి ఆ వీర్యాన్ని కానీ వదిలిపెట్టేయడమో కరిగిపోవడమో చేసేసిందా, ఆవిరైపోయిందో, అయిపోయిందా ఇంకా తారకాసురుడే లోక పాలకడు, ఆయన తపస్సు కలిపాడు ఇక పలకడు, ఎలా హడిలిపోతున్నారు. ఇప్పుడు ముందున్నవాడు అగ్ని భర్తృరూపంలో విడిచిపెట్టినట్టు కదండి మరి, కాబట్టి ముందు ఆయనే మాట్లాడాలి. ఆయన వెంటనే ఈశ్వరుడు అనుగ్రహించాడండి. ఆయన అన్నాడు, ఆ హిమవత్ పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు, లోకరక్షకుడు, కాపాడి తీరుతాడు, కుమారుణ్ణి ఇచ్చి తీరుతాడు, సుబ్రహ్మణ్యుడు పుడతాడు, ఇది ఆయన నమ్మకం. నువ్వు భరించలేకపోతే అటు ఇటు చిమ్మీకు ఆ తేజస్సుని తీసుకెళ్లి హిమవత్ పర్వత ప్రాంతము యొక్క పాదముల దగ్గర వదిలిపెట్టేసే అన్నాడు. అనేటప్పటికి ఆవిడేం చేసింది, గబగబా తీసుకెళ్లి ఆ తేజస్సునంతటినీ హిమవత్ పర్వత ప్రాంత పాదాల దగ్గర వదిలేసింది. వదిలేస్తే ఇప్పుడు ఎలా, మళ్ళీ భూమి మీద పడింది ఇప్పుడు కదండి, భూమి గర్భం ధరించచ్చా, కొడుకు పుట్టడు, అమ్మవారి శాపం ఉంది భూమికి, కాబట్టి ఇప్పుడు అందరి తలకాయలు వాలిచు అన్నన్నన్నన్నా, వన్ బాల్ లెఫ్ట్ వన్ రన్ రిక్వైర్డ్ అంటే నిష్కారణంగా 3 అడుగులు ముందుకొచ్చి ఫుల్ టాస్ వదిలేసి రన్నక పరిగెత్తి దేశాన్ని ఓడించేసిన వాడిని చూసి తలకాయలు పట్టేసుకున్నట్టు, ఎంత పనిచేశాడు రా, కంగారులో తీసుకెళ్లి హిమవత్ పర్వత పాదాల దగ్గర వేయమన్నాడు, ఇప్పుడు భూమి మీద పడిపోయింది ఆ తేజస్సు. కుమార సంభవం జరగదా, దేవతలందరూ తలలు వాల్చేసి ఏం జరుగుతోంది అని ఆ హిమవత్ పర్వత ప్రాంతం వంక చూస్తున్నారు. ఒక పెద్ద మెరుపొకటి పర్వతం, పర్వతం అంతా కాంతితో నిండిపోయింది. ఈ తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే ఆ భూమి మీద విశేషమైనటువంటి బంగారం పుట్టేసింది, దాని తర్వాత వెండి పుట్టేసింది, దాని క్షారములోంచి రాగి ఇనుము పుట్టేశాయి, దాని తేజస్సులోంచి తేజస్సు యొక్క మలంలోంచి తగరం సీసం పుట్టేశాయి, మిగిలినటువంటి తేజస్సు యొక్క అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టేశాయి. అంటే ఇప్పటికీ మనం గనుల్లో తవ్వుకుంటున్నవన్నీ శివుని యొక్క తేజస్సే, ఆయన అనుగ్రహంతో బతుకుతున్నాం మనం.
ఈ కనపడుతున్నదంతా శివ తేజస్సే, మన మెడలలో వేసుకున్నవన్నీ శివ తేజస్సే, మనం ఆయనకి ఎంత కృతజ్ఞులమై ఉండాలో చూడండి. నిజంగా ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత అయ్యయ్యో ఎలాగాని ఆలోచిస్తున్నారు. పర్వతమంతా హిరణ్యమయం అయిపోయింది. ఆ పర్వత శిఖరం మీద ఉన్నటువంటివన్నీ కూడా, కొండ కొండ చెట్లు ఆ నదులు సరస్సులు అన్నీ కూడా బంగారు వర్ణములోకి మారిపోయి ఇంత బంగారం వచ్చేసేటప్పటికి పసుపచ్చటి కాంతితో మెరిసిపోతుంది. ఈ బంగారం ఈ వెండి వీటి మీద ఎవరికైనా వ్యామోహం ఉందా అండి? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవడికి లేదు. అయ్యో అయితే ఏమైపోయింది ఇప్పుడు శివ తేజస్సు? బంగారం అయిపోయింది. మనందరం నా బంగారం అంటాం. దేవతలు అన్నారు దిక్కుమాల బంగారం అయిపోయింది అని. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకి బంగారం బతుకు కాదు, కుమారుడు బతుకు. ఏడి బంగారం వచ్చింది, వెండి వచ్చింది, రాగి వచ్చింది, తుత్తునాగం వచ్చింది, సీసం వచ్చింది, ధాతువులు వచ్చాయి, ఇనుము వచ్చింది, కుమారుడు రాలేదు. అమ్మమ్మమ్మమ్మ అంటే ఏమైపోయింది? శివ తేజస్సు వృధా అయిపోయింది అని బెంగ పెట్టుకుని చూస్తున్నారు. శరవణపు పొదలను ఉన్నాయి అక్కడ, రిల్లు పొదలు. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. ఆ తటాకమేమి? లోకమునకు శంకరుడు ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ అందులోకి వెళ్ళను కానీ మీకు సూక్ష్మంగా విజ్ఞాపన చేస్తాను. భస్మాసురుడికి వరం ఇచ్చిన తర్వాత ఆయన శంకరుడు వెంట పడ్డాడు, నీ తల మీద పెడతాను. అపాత్రులకు దానం ఎంత ప్రమాదమో లోకానికి చెప్పాలనుకున్నాడు. చేతకాని వాళ్లే వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. జగదంబకి లెక్క, శంకరుడికి లెక్క, మన్మధుణ్ణి కాల్చిన వాడికి, త్రిపురాలు కాల్చిన వాడికి, బ్రహ్మగారి ఐదవ తల గిల్లిన వాడికి, ఉపమన్యుకి పాల సముద్రాన్ని సృష్టించినటువంటి వాడికి, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నిన వాడికి, ఒక తుచ్చమైన రాక్షసుని చంపడం పెద్ద లెక్క. చేత కాక కాదు లోకానికి పాఠం చెప్పడానికి. ఆయన వెనక్కి తిరిగి పరిగెడుతున్నట్టుగా నటిస్తుంటే ఇప్పుడు నేను జోక్యం చేసుకుంటే శక్తి స్వరూపాన్ని వీణ్ణి కాల్చేస్తాను, కాబట్టి కాసేపు నేను కనపడకూడదు అని అమ్మవారు ఏం చేసిందిట, తన శరీరాన్ని ఒక తటాకం కింద మార్చింది. దాన్ని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి యొక్క శరీరం నీరు కింద మారింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ జగదంబ అయింది, కానీ ఆ తటాకాన్ని మాత్రం నా శరీరం నీరై అక్కడుంది కాబట్టి ఆ తటాకాన్ని అలా రక్షించమని అడిగింది. అక్కడే ఆ తటాకం ఉంది. ఇప్పుడు ఈ రెల్లు పొదలన్నీ కూడా తెల్లగా మిరిసిపోతున్నాయి. బంగారు రంగులోను వెండి బంగారం తగిలి అందులోంచి గభాలన ఒక తేజస్సు ఒకటి, ఆకాశ స్వరూపుడై అంతటా నిండిపోయినటువంటి పరమశివుని యొక్క తేజస్సు వాయు సహాయంగా అగ్నిహోత్రము వలన నీటియందు గంగయందు పెడితే పైకి లేచి పృథివీయందు పడి పంచభూతాత్మకమై తేజస్సు పైకి లేచి శరవణ తటాకమునందు పడి పార్వతీదేవి యొక్క శరీరమునందు పడినవాడయ్యాడు కనుక అమ్మవారికి కొడుకై ఒక్కసారి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణ పొదల కింద లోకరక్షణ హేతునా. మహానుభావుడు కుమార సంభవం అంటే మాటలు కాదు కదండి. సారా నీరాజనం తీసుకుండయా అందరూ. ఆయన జ్యోతిస్వరూపుడు, మీరు నమ్మండి. మీకు కనపడుతున్న ఆ జ్యోతులన్నీ ఇవాళ కుమారస్వామి. ఎందుకంటే ఆయన మీకు చెప్పాను కదా అగ్ని తేజస్సుగా బయకొచ్చారు చక్కగా. ఆ అదే సుబ్రహ్మణ్య స్వరూపంగా అందరూ కళ్ళకు అద్దుకోండి. ఆ మన జన్మ ధన్యమైపోయిందండి. షష్ఠి తిథి నాడు పుట్టారాయన. ఇవాళ కూడా షష్ఠి తిథి నాడే పుట్టారాయన. ఇప్పుడు ఆ కుమార సంభవం జరగగానే పొంగిపోయారంతే దేవతలు. ఇప్పుడు మోగే అలాగే దుందుబులు మోగించారు. అప్సరసలు నాట్యం చేశారు, పుష్పవృష్టి కురిపించారు. అబ్బా మా తండ్రి శంకరుడు ఇంత జటిలమైన సమస్యని ఎంత చమత్కారంగా విప్పాడు. శివ తేజస్సు ఎందే పుట్టాడు, పంచభూతములకు స్పర్శ పొందే పార్వతీదేవి కోరిక మేరకు శరవణ తటాకంలోంచి బయటికి వచ్చాడు. అందుకే ముమ్మూర్తుల అమ్మవారి రూపి. నేను ఎప్పుడూ చెప్తుంటా, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చెయ్యాలంటే నాకు కించిత్ భయం. ఎందుకని అంటే నాకు ఆయన్ని చూస్తే పూజ చేయబుద్ధి అయ్యదు, బుగ్గలు గిల్లాలనిపిస్తుంటుంది నాకు. నిజంగా ఆ చిన్న పిల్లల శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ నించుంటే
అవి వల్లీదేవసేన సమేతంగా ఆరు ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్యుడు నెమలి మీద కూర్చుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. అసలు ఇంట్లో ఆ మూర్తి ఉంటే చాలు. కాబట్టి మళ్ళీ మీరు ఉపన్యాసంలోకి రండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే ఇప్పుడు మనం ఎలా పొంగిపోతున్నామో అలా దేవతలందరూ పొంగిపోయారు. ఇప్పుడు దేవతలందరూ పరవశించిపోయి ముందు పుట్టినటువంటి పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ కూడా ఒక సంకల్పం చేశారు. నేను ఒక్కసారి శ్లోకంలో పాదం చెప్తాను, మీ అందరూ కూడా ముక్త కంఠంతో అనండి. పొంగిపోతాడు స్వామి కుమార సంభవానికి ప్రధానమైన శ్లోకం ఆవిర్భావానికి. అందరూ మనస్ఫూర్తిగానండి, మీ వంశాల్ని సుబ్రహ్మణ్యుడు కాపాడతాడు. తం కుమారం తతో జాతం సేంద్రాః సహమరుద్గణాః క్షీరసంభవనార్థాయ కృత్తికాః సమయోజయం. ఆ పిల్లవాడు పుట్టడం చూసి పొంగిపోయినటువంటి ఇంద్రుడు, దేవతలు అందరూ పరిగెత్తుకొచ్చి ఒక శిశువుగా కనపడుతున్నాడే మనకి రక్షకుడు, కానీ శిశువుగా ఉన్నాడు. ఇప్పుడు ఈయనకేం కావాలి? తల్లిపాలు కావాలి. ఎలా? అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకే కృత్తికా నక్షత్రం అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకని వెంటనే ఆ కృత్తికల్ని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలిస్తాం, కానీ ఇలాంటి పిల్లవాడు మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? ఏం అదృష్టం! ఇలాంటి పిల్లవాడికి మేము పాలిస్తాం, కానీ మాకు మీరు ఒక వరం ఇవ్వాలన్నారు దేవతల్ని. ఏం వరం కావాలి అంటే, ఈ పిల్లవాడు మాకు కూడా బిడ్డడుగా చెప్పబడాలి. అంటే ఎంతమంది ఆయన్ని కొడుకుగా చూసుకుంటున్నారో చూడండి. లోకంలో పనికొచ్చే పిల్లాన్ని చూస్తే అందరూ కూడా మాకు అబ్బాయి అని. పెద్దవాళ్ళు చూడండి, ఒక పనికొచ్చే వ్యక్తి కనపడ్డారనుకోండి, నాయన నా హృదయం కూడా పోసుకుని 10 కాలాలు బతకవయ్యా, ఏ తల్లి బిడ్డవో అంటారు. అని నువ్వన్నానని ఏమనుకోకే, నిన్ను చూస్తే నా కొడుకులా అనిపించావు అంటారు. అది అమ్మ మనస్సు. వాళ్ళు అలా కోరడం ఎంత సమంజసమండి నిజంగాను. అందులో వెనక చరిత్ర చాలా ఉందనుకోండి. ఈ మాట ఎప్పుడైనా అమ్మవారి గురించి చెప్పినప్పుడు చెప్తాను ఆ విషయాన్ని. కాబట్టి వాళ్ళన్నారు, దేవతలు మీకు బిడ్డడుగా పిలవబడతాడు, కాబట్టి మీరు ఆయనకి పాలివ్వండి అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారట. అమ్మవారే కదండి, కృత్తికా రూపంలో ఉంది. అందుకని ఆ పిల్లవాడిని చూడగానే మాతృభావన ఏర్పడితే తప్ప పాలుగా కదలదు కదండి పోషణ. వాళ్ళు వెంటనే ఆరుగురు ఒకరి తర్వాత ఒకరం పాలిద్దామని క్యూలో నించోలా. ఎంత మాతృత్వ భావనతో పరవశించిపోయారంటే ఆరుగురు ఏకకాలమనందు పాలివ్వడానికి సిద్ధపడ్డారు. మా అమ్మే 6 రూపాలతో పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖాలతో ఏకకాలమనందు పాలు తాగేశాడు. కాబట్టి షణ్ముఖుడయ్యాడు 6 ముఖాలతో. పుడుతూనే అమ్మ యందు గౌరవాన్ని ప్రకటించాడు. అందుకే మా అబ్బాయికి నేను ఎంతో ప్రేమతో షణ్ముఖ అని పేరు పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు మా మాట విని వెంటనే అంత మాతృత్వంతో పాలిచ్చారు కనుక, ఈ పిల్లవాడు తాగాడు కనుక, కృత్తికల పాలు తాగాడు కాబట్టి ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు అన్నారు. అంటే కొంతమంది దేవతలు అన్నారు, మహానుభావుడు ఆనాడు సనత్కుమారుల వారే ఇలా జన్మించారు కాబట్టి గర్భము జారి పడిపోతే పూర్ణముగా గర్భము 12 నెలలు లేకుండా, అంటే తతశ్చద్వాదశే మాసే అని 12 నెలలు అప్పుడు, కాబట్టి 12 నెలలు లేకుండానే బయటికి వచ్చాడు కాబట్టి జారిపోయిన కడుపులోంచి, జారిపోయిన గర్భంలోంచి బయటికి వచ్చి మనని రక్షించాడు. అసలు నిజానికప్పుడు ప్రమాదం రావాలి, కానీ మన రక్షణ పుట్టింది. ఎంత పొంగిపోయాడో ఆ రోజున విశ్వామిత్రుడి వృత్తాంతం చెప్తూ, రామా ఆ రోజున గర్భము జారిపోతే పుట్టినవాడు కాబట్టి స్కంధుడు అని చాలా మంది ఆయన్ని పిలిచారు. స్కందనామము దాని వలన వచ్చినది. పరమశివుని యొక్క తేజస్సులోంచి జన్మించే ఒక కొడుకు పుడితే ఒక కుటుంబం కాదు, ఒక లోకం కాదు, ఒక వర్గం కాదు, ఒక గణం కాదు, శంకరుడికే కుమారుడు పుడితే ఆయన తేజస్సులోంచి ఒకే ఒక్కసారి సమస్త లోకములు ఆనంద సాగరమునందు మునిగిపోయాయి కనుక ఆ పిల్లవాణ్ణి కుమార అని పిలిచారు.
అందుకని కుమార శబ్దము ఈశ్వరపుత్ర సంబంధమై శివుని యొక్క కుమారుణ్ణి ఉద్దేశించినదిగా ఉంటుంది. అగ్నిహోత్రుడు పరమశివుని యొక్క తేజస్సుని తనయందు ఉంచుకొని ఆ తేజస్సుని అగ్నిహోత్రుడు గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత పావకి అని పిలిచారు. ఆయన ఒకే ఒక్కసారి తల్లుల పాలు తాగి ఒకే రోజులో యవ్వనంలో ఉన్నటువంటి కుమారస్వామిగా మారిపోయారు. తొందరగా భక్తుల్ని రక్షించడానికి హమ్మయ్యా ఇంకా తారకాసుర సంహారం అయిపోయినట్టే ఇంకా వాడి పిల్లాన్ని ఏం చేయడానికి కూడా లేదు, ఇంకా ఏదో దశమస్కందంలో కృష్ణుడి మీదకి రాక్షసులు వచ్చినట్టు రావడానికి కూడా లేదు, కాబట్టి ఉత్తర క్షణం ఈయనకి అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయన్ని కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి సేనాని అని పేరు పొందాడు. ఈయనకే గుహ అని ఒక పేరు. గుహ అన్న పేరు ఎందుకు రావాలి అంటే మహానుభావుడు సాక్షాత్ పరమశివుని యొక్క తేజస్సు కనుక పార్వతీదేవి యొక్క అంశయందు వచ్చినవాడు కనుక ఒక బ్రహ్మజ్ఞాని కుమారుడిగా వచ్చినాడు కనుక ఆయనే ఆత్మస్వరూపి పంచభూతములతో సంబంధమున్నవాడు, అందుకే పుట్టుకయందే. కాబట్టి ప్రతి హృదయ క్షేత్రమునందు ఆయన ఉన్నాడు కాబట్టి గుహ అని ఆయనకు ఒక పేరు. ఇది చెప్పి మహానుభావుడు ఆయన అన్నారు, ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఉంది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పార్వతీదేవి దయాస్వరూపిణి, జగత్తంతటికీ తల్లి, ఆవిడ నీటితో కూడినటువంటి ఒక మబ్బు వంటిది, శంకరుడు దయాస్వరూపి, శంకరుడు లోకమునకంతటికి తండ్రి, శంకరుడు కారుణ్యామృతమును వర్షించేటటువంటి మేఘస్వరూపి. కాబట్టి అవి రెండు రెండు మేఘములు. ఇప్పుడు ఈ రెండు మేఘములు ఒకదాంతో ఒకటి ఉరుసుకున్నాయి. ఉరుసుకుంటే మధ్యలో ఏం పుట్టింది? తటిల్లత, మెరుపు పుట్టింది. ఈ మెరుపు కంటిని ముందు ఆకర్షించింది. ఇదే శరవణ తటాకంలో పుట్టే ముందు అగ్ని శిఖగా పైకి లేచింది. ఇది మెరుపు. ఈ మెరుపులో లోకమంతా ప్రకాశిస్తోంది. ఈయన అనుగ్రహంతో వంశాలు వంశాలు పెరుగుతున్నాయి. ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం అంత గొప్పది. అది రక్షణనిస్తుంది, అది జ్ఞానమిస్తుంది, అది వంశాన్నిస్తుంది, అది ఐశ్వర్యమిస్తుంది, అది భయంకరమైనటువంటి రోగాల్ని కూడా తీసేస్తుంది. అందుకే తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప వల్లీ సనాథ మమ దేహి కరావలంబం అంటూ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారీన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ అని అడుగుతాం కదండి. రోగములను కూడా ఆయన తీసివేయగలడు. ఆయనని నమ్మి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టడం కాదండి, మహాపురుషులే పుడతారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరో చెప్పారని చేసిన వాళ్ళకి అలాంటి అనుగ్రహం కలుగుతుందని నేను అనలేను. ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి ఈ మాట? అది మామూలుది కాదు. వంశాభివృద్ధి అంటే అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి. విశ్వాసము చేస్తున్నటువంటి కార్యమునందు ప్రతిఫలము కావాలి. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఒక ఆయన మన దక్షిణ భారతదేశంలో ఉండేవారు. ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. వారికి వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తరువాత 40 సంవత్సరములు పిల్లలు కలగలేదు. అంటే ఇంకా అసలు పిల్లలు కలగడానికి యోగ్యమైన వయస్సుని వాడు దాటిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది. ఆయన వంశమును నిలబెట్టగలడు, పుత్ర సంతానం ఇయ్యగలడు అని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు సుబ్బమ్మ గారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముద్దుకుమారస్వామి అని పిలుస్తారు. అక్కడ ఆ ముద్దుకుమారస్వామి బాలాంబిక అని పిలుస్తారు. వల్లీదేవసేనల యొక్క స్వరూపాన్ని ముద్దుకుమారస్వామి బాలాంబికల్ని 40 రోజులు దేవాలయంలోనే ఉండి సేవించారు. సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది. గర్భం ధరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారు అని వారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ వైద్యనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పేరే ముద్దుకుమారస్వామి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు.
వాళ్ళ ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ముద్దు కుమారస్వామి దీక్షితులు. ఆయన ఒకరోజు రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే బాలాంబిక ఆయనకి దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి, నీ భార్య కడుపున పుట్టినది నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యమే, ఆ ముత్యమే నీ ఇంటి ముత్యంగా ఉంది ఇప్పుడు, వాడే సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడు నీ కొడుకుగా నడయాడుతున్నాడు లోకంలో, కాబట్టి ఇదిగో ముత్యాలహారం ఇస్తున్నాను, ఆ పిల్లవాడి మెళ్ళో వేయమని తన మెడలో ముత్యాలహారం తీసి ఆయనకి ఇచ్చింది. కలయము అని కళ చూసుకుని తెల్లబోయి లేచారు, చేతిలో ముత్యాలహారం ఉంది. కొడుకు మెళ్ళో వేసి తమిళంలో ముత్తు అంటే ముత్యం, ముద్దు కుమారస్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఆయనే సంగీత త్రయంలో శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితారు. ఆయనే మహానుభావుడు అయ్యాడు ముత్తుస్వామి దీక్షితారు. ఆ మహానుభావుడికే చిదంబరనాథ శాస్త్రి అన్న పేరుతో శంకరుడే గురువయ్యాడు. ఒక రోజున ఇంటికొచ్చి వీడిని కాశీ తీసుకెళ్లి సంగీతం నేర్పుతానన్నారు. కాశీ తీసుకెళ్లి పాదుకాంత దీక్ష ఇచ్చారు. గొప్ప శ్రీ విద్యోపాసకుణ్ణి చేశారు. చేసి 3 సంవత్సరములు సంగీతం నేర్పారు. నేర్పి సమస్త మెళకువులు నేర్పిన తర్వాత, ఎరా నాన్న ఇంటికి వెళదామని అడగమే అన్నారు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, రోజు గంగా స్నానం, ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం, ప్రతి క్షణం గురుపాద సేవ. ఇంకా నాకు మళ్ళీ మా ఊరు ఎందుకు కావాలి గురువుగారు, ఈ 3 చాలవా నా జన్మధన్యం పొందడానికి, నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు. ఏమి గురుభక్తిరా నాన్న, నువ్వు నాతో రా అని గంగ ఒడ్డుకి తీసుకెళ్లారు. గంగ ఒడ్డున నిలబడ్డారు. ఆయన ఒక్క సంకల్పం చేసి, నీవు నడుచుకుంటూ రోజు స్నానం చెయ్యడానికి గంగలో ఎంత దూరం పెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు, నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి ఇలా పట్రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితారు లోపలికి వెళ్ళారు. కాలికేదో తగిలింది. తగలగానే వారు చేతులతో పైకెత్తారు. అదే ముత్తుస్వామి దీక్షిత చేతిలో ఉన్న వీణ గంగలో దొరికింది ఆయనకి. అమ్మవారు అనుగ్రహించింది ఆ వీణ. ఆ వీణ తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు. ఒరే, నువ్వు సుబ్రహ్మణ్యావతారానివి. ఆయనే పరమశివుడు చిదంబరనాథ శాస్త్రి గారిగా వచ్చి ఉపదేశం చేశారు. అమ్మ అనుగ్రహం కలిగి నీ చేతి వీణ అయింది నానా, నీలాంటి శిష్యుడు కలిగాడు, నా జన్మ ప్రయోజనం నెరవేరింది, గంగా స్నానం చేసి వస్తానని లోపలికెళ్ళి మునిగారు. ఇక పైకి రాలేదు. కాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకెళ్లి గంగలో వెతికితే చిదంబరనాథ శాస్త్రి గారి శరీరం దొరికింది. అప్పుడు ముత్తుస్వామి దీక్షితర్ గురువుగారికి మిగిలిన కార్యాన్ని పూర్తి చేసి సొంత ఊరు వచ్చారు. చిత్రం ఏమిటో తీశాండి, ఒక్క కచేరీ కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితర్ తిరుత్తని వెళ్ళారు. తిరుత్తని వెడితే ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొప్ప క్షేత్రం తిరుత్తణి. ఆ తిరుత్తణి క్షేత్రానికి వెళ్ళి మా అమ్మ 40 రోజులు నమ్మి గుళ్ళో ఉపాసన చేసింది. నేను పుట్టాను, 40 రోజులు నేను రోజు ఇక్కడ కీర్తనలు చేస్తానని కీర్తనలు చేశారు. ఎప్పుడైనా వీలైతే ముత్తుస్వామి దీక్షిత కీర్తనలు ఉంటాయండి సంస్కృతంలో, ఏమి కీర్తనలో వాటికి ఒక్కసారి సంగీత సాహిత్య సమ్మేళనం చేసి నా జన్మ ధన్యం చేసుకోవాలనుంది. ఆ ముత్తుస్వామి దీక్షిత మహానుభావుడు ఒకనొక ఆ తిరుత్తణిలో కూర్చుని కీర్తనలు చేస్తూ, ఆ కీర్తన పాడుతూ పరవశించిపోయేలా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, ముత్తుస్వామి దీక్షితార్, ముత్తుస్వామి దీక్షితార్ అని పిలిచారు. పిలిస్తే ఆయన కళ్ళు విప్పి, ఎవరు వచ్చిన వాడు, నా పేరు ఎలా తెలుసని కళ్ళు విప్పారు. పరమతేజోమూర్తి అయినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు. అసలు ఆయన్ని చూసి మీరెవరని అడగలేకపోయారు. ఏది నోరు తెరు అన్నారు. నోరు తెరిచి కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకున్నారు. నాలుక మీద ఏదో వేశారు. వేసి ఏం వేశాను అని అడిగారు. పటికి బెల్లం అన్నారు ముత్తుస్వామి దీక్షితారు. ఆ కళ్ళు విప్పు అన్నారు. కళ్ళు విప్పారు లేడా వృద్ధ బ్రాహ్మణుడు. ఆయనే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సమస్త సంగీత విద్యని ముత్తుస్వామి దీక్షితారు నాలుక మీద పటికి బెల్లం రూపంలో వేసేశారు. ఆ వీణ పట్టుకుని ముత్తుస్వామి దీక్షితారు పాట పాడితే తిరుగులేదు. ఎన్ని సన్మానాలు వెంట పడిపోయారు కదండి ముత్తుస్వామి దీక్షితారు వెంట. ఐశ్వర్యమునందు ఆయన మమేకం కాలేదు. ఈ చేత్తో బుచ్చుకుని వెంటనే దానం చేసేసేవారు. ఒక స్థితిలో ముత్తుస్వామి దీక్షితారు ఏ స్థితికి వెళ్ళారో తెలుసండి, ఇంట్లో భార్య వంట చేయడానికి గుప్పెడు బియ్యం లేవు, శిష్యులకి కూడా అన్నం పెట్టాలి, సంగీతం నేర్పేవారు.
ఆయన వీధిలో కూర్చుని సంగీతం చెప్తుంటే వంట చేయడానికి ఏమీ లేవని బెంగ పెట్టుకుని ఒక శిష్యురాలు కమలమ్మ అన్నవిని పిలిచి అయ్యగారికి వేళ అయిపోతోంది మహానైవేద్యానికి గుప్పెడు బియ్యం లేవు ఆయనకి ఎలా చెప్పాలని బాధపడుతున్నాను అంద ఇల్లాలు. అదండి భార్యలంటే ఎటువంటి భర్తలు ఎటువంటి భార్యలు ఈ గడ్డ మీద అంటే ఆ కమలమ్మ అన్నవిడ ఐశ్వర్యవంతురాలు తన ఒంటి మీద నగలు తీసి ఇచ్చేసి అమ్మాయి అమ్మేసి గురువుగారు అన్నం తింటే నా చేతో పెట్టుకున్న ఇంత అన్నం గురువు తింటే నా జన్మయే సఫల్యం కదమ్మా వస్తుందా అలాంటి అవకాశం ఎందుకమ్మా ఈ బంగారం అమ్మేస్తానమ్మా గురువుగారికి ఇంత అన్నం పెడతానమ్మా. ముత్తుస్వామి దీక్షితారు విన్నారు మనం అన్నం పెట్టి పోషించవలసిన పిల్లల దగ్గర బంగారం పుచ్చుకుంటావా ఆ పిల్లకి బంగారం ఎవరిచ్చారో వాడే నాకు ఇస్తాడే అన్నం పెడతాడు అని మీరు సంగీతన సాధన చేస్తూ ఉండండి. తిరువారూరులో త్యాగరాజస్వామి అంటే పరమశివుడు శివాలయంలోకి వెళ్ళి కూర్చుని ఆర్తితో కంటినీటితో కీర్తన పాడారు. కీర్తన పాడి బ్రోవగరావా అని ఇంటికి వచ్చారు. రెండు బళ్లతో పప్పులు బియ్యాలు బెల్లం చింతపండు మిరపకాయలు అన్ని వచ్చాయి. ఒక రాజోద్యోగి పెద్దవారు ఒక ఆయన సత్రంలో విడిది చేయడానికి వస్తున్నాడని సామాను తెప్పించాం ఆయన రావట్లేదుట పరివారంతో అందుకని ఉత్తినే పోవడం ఎందుకు మీ వంటి పుణ్యాత్ములకు ఇస్తే మీరు శిష్యులు తింటారని ఇక్కడ దింపేద్దామని వచ్చామని చెప్ప సరుకు దింపి వెళ్ళిపోయారు. ఈశ్వర అని కృప అన్నారు. ముత్తుస్వామి దీక్షితారు వెళ్ళిపోవడం కూడా ఎంత విచిత్రమో తెలుసండి. అంటే ఇప్పుడు నేను ముత్తుస్వామి దీక్షితారు జీవితం అంతా చెప్పలేను కానీ ఒక్క విషయం చెప్తాను ఆనందం ఆగదు నాకు. ముత్తుస్వామి దీక్షితారిని ఆ ఊరి రాజుగారు చాలా గొప్పగా ఆదరించేవారు. వారు ఒక రోజున పరిగెత్తుకొచ్చి ఒక రోజు పొద్దున్న అన్నారు మహానుభావ మీరు మాకు గురువు ఏం జరిగిందో తెలియదు నా ఆస్థానంలో ఉండే పట్టపు ఏనుగు కట్లు తెంచుకుని శ్మశానంలోకి వెళ్లి నిలబడి మోర ఉత్తి అరుస్తోంది ఎవరైనా దగ్గరికి వెడితే తొండంతో విసిరేస్తోంది కాళ్ల కింద తొక్కేస్తోంది ఎందుకటి ఇటువంటి పని చేస్తోంది అని అడిగారు. ముత్తుస్వామి దీక్షితారు అన్నారు నీకేమీ బెంగలేదు నువ్వు సంతోషంగా హాయిగా ఇంటికి వెళ్ళిపో ఏమి జరగబోతోందో నేను చూస్తాను అని స్నానం చేసి వచ్చి కూర్చుని శిష్యులందరినీ పిలిచి మీ అందరూ కూర్చోండి కూర్చుని ఒక్కసారి మీనాక్షి అమ్మవారి మీద నేను చేస్తుంటాను కీర్తన మీరు కూడా చెయ్యండి. ఏ కీర్తన? మీనలోచని పశుపాశ విమోచని అని కీర్తన చేస్తానని ఒక్కసారి కీర్తన చేశారు. ఆయనకు అర్థమైంది సంగీతపరంగా ఏనుగు రుద్రభూమిలోకి వెళ్ళి నిలబడడం అంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో ఏ మహాపురుషుడి భీమ మీదకొచ్చాడో స్వరముల యందు ఏనుగుని ఒక పేరుతో పిలుస్తారు ఆ ఏనుగు అరుస్తోందంటే ఈయన వెళ్ళిపోయేటటువంటి రోజు వచ్చేసిందని గుర్తు. కాబట్టి ఆయన మా పశుపాశ విమోచనం చేసి నన్ను నీలో కలిపేసుకో అని చేతిలో అమ్మవారిచ్చిన వీణ పట్టుకుని తన్మయత్వంతో కీర్తన చేస్తుండగా శిష్యులందరూ చుట్టూ కూర్చుని కీర్తన పాడుతుంటే షట్చక్ర భేదనం అయిపోయి తేజస్సు కపాలంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆ తేజస్సు పైకి లేచి అమ్మవారిలోకి వెళ్ళిపోయింది. అది ముత్తుస్వామి దీక్షితారి చరిత్ర. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహంగా పుట్టి సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఈ భూమి మీద నడయాడారు. అందుకే వారి కీర్తనలలో కుహా శబ్దంతో వారు ఎన్ని కీర్తనలు పాడారో సుబ్రహ్మణ్య అంటూ ఎన్ని కీర్తనలు చేశారో. ఇంతటి అనుగ్రహం మహానుభావుడు నమ్మి నమస్కరించినటువంటి వారికి ఇయ్యగలడు. మీరు రేపటి రోజు నుంచి విందురు గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృప అంటే ఎలా ఉంటుందో ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు. సుబ్రహ్మణ్య తత్వాన్ని నిబద్ధం చేయడం శంకర భగవత్పాదులంతటి వారికి ఎంత చిత్రమైందో తెలుసా అండి. శంకరులు షణ్మత స్థాపనాచార్య. ఇప్పుడు రేపు వచ్చే శారదాపీఠాధిపతుల యొక్క పీఠం పేరు కూడా షణ్మత స్థాపనాచార్య శంకరాచార్య పీఠం అంటారు దాన్ని. కాబట్టి షణ్మత స్థాపనాచార్య అంటే ఏవి ఏవి పట్టుకుని మీరు మోక్షం పొందొచ్చు ఆయన చెప్పారు. అవి ఒకటి శైవము, రెండు శాక్తేయము, మూడు గాణాపత్యము, నాలుగు కౌమారము, ఐదు సౌరము, ఆరు వైష్ణవము. ఈ ఆరింటితోటి మోక్షం పొందవచ్చు అని నేను షణ్మత స్థాపనాచార్య అయ్యారు. ఆయనే పూజాగృహం ఎలా ఉండాలో, పూజలో విగ్రహాలు ఏవేవి ఉండాలో కూడా నిర్ణయించారు శంకరాచార్యుల వారు. అదే పంచాయతనము అంటారు. శివ పంచాయతనము, శక్తి పంచాయతనము, విష్ణు పంచాయతనము. ఒకసారి నేను దీని గురించి ఉపన్యసించాను స్థానాలు ఎలా ఉండాలో. ఇందులో శివుడు ఉంటాడు, అంబిక ఉంటుంది, అలాగే
ఆ సూర్యుడు ఉంటాడు, గణపతి ఉంటారు, శ్రీ మహావిష్ణు ఉంటారు. ఈ ఐదుగురిని పంచాయతనం అంటాం. షణ్మత స్థాపనాచార్యులైనప్పుడు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యోపాసనం కూడా మోక్షానికి తీసుకెడుతుందని చెప్పారు. అటువంటి శంకరాచార్యుల వారు పూజా విధానం నిర్ణయించినప్పుడు పంచాయతన పూజలో సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇయ్యలేదు, సుబ్రహ్మణ్యమూర్తిని ఎందుకు ఇవ్వలేదు? శైవం ఇచ్చారు, శాక్తేయం ఇచ్చారు, ధనాపత్యం ఇచ్చారు, కౌమారం ఇచ్చారు. ఎక్కడ? షణ్మతాల్లో. పంచాయతనంలోకి వచ్చేటప్పటికీ శివుణ్ణి ఇచ్చారు, అంబికనిచ్చారు, గణపతినిచ్చారు, సుబ్రహ్మణ్యుణ్ణి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు పంచాయతనంలో? శంకరుల యొక్క హృదయం ఏమయ్యుండు ఉండాలి? ఆయన జ్ఞానాగ్ని. ఈ పంచాయతనం చేసే ముందు మీరు అగ్నిహోత్రం వెలిగించి అగ్నికార్యం చేస్తారు బ్రాహ్మణులైతే. అగ్నికార్యం చేసినప్పుడు ఆ అగ్నిస్వరూపమే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి పంచాయతనంలో అగ్నిహోత్రంగా సుబ్రహ్మణ్యుడు కలిసిపోతున్నాడు. మీరు దీపం వెలిగించకుండా పూజ చేయగలరా? సుబ్రహ్మణ్యుడే. మీరు నీరాజనం ఇవ్వకుండా పూజ చేయగలరా? సుబ్రహ్మణ్యుడే. జ్యోతిస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు ఆరుగా కలిసిపోతున్నాడు. పూజ ప్రారంభం ఆయనతోటే, పూజ పూర్తి ఆయనతోటే, దీపారాధనతో, నీరాజనంతో. కాబట్టి ఇంకా వేరే మళ్ళీ స్థానం ఎలా, ఇంకక్కర్లేదు. ఆయన లేకుండా పూజే లేదు, ఇంకా మళ్ళీ ఆయన్ని పూజలోకి పెట్టడం ఏంటి? కాబట్టి పంచాయతనంలో జ్యోతి రూపంలో సుబ్రహ్మణ్యుడు కలిసిపోయాడు. అందుకే అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిశిఖా పర్వతము సుబ్రహ్మణ్య స్వరూపమే అని కొలుస్తారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఏ కృత్తికలు మహానుభావుడికి పాలిచ్చారో ఆ కృత్తికలే ఒకసారి భగవాన్ రమణులు గిరిప్రదక్షిణం చేస్తుంటే వారు ప్రత్యక్షమై రమణ మహర్షిని పొదల్లోకి తీసుకెళ్లి పాలిచ్చారు. అపర సుబ్రహ్మణ్యావతారం. అందుకే ఆయన ఎలా గోచీ పెట్టుకుని స్వామి మలైలో ఉంటారో ఈయన గోచీ పెట్టుకుని కర్రాకమండలం పట్టుకుని అలాగే ఉంటారు. ఆయన అగ్నిభౌ గుహ అంటుంది అమరకోశం. ఈయన అగ్నిగానే అరుణాచల పర్వతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అన్ని రకాలుగా అది శివతేజమే, సుబ్రహ్మణ్యమే రమణులుగా ఈ భూమి మీద కదిలింది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననము వినడమన్నది, ఆయన యొక్క సంబంధమును గూర్చి వినడమన్నది ఎవరికో తప్ప చెల్లదు. కార్తికేయ కాకుచ్చ భువిమానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతామ్రజేత్. నేను ఇవాళ లేచిపోండనే వరకు తొందరపడి లేచిపోకండి. మీరు ఒక పెద్ద అనుగ్రహాన్ని వదిలిపెట్టుకున్న వాళ్ళు అవుతారు. భక్తశ్చయ కార్తికేయే, ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుచున్నారో వారు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, వాళ్ళు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూస్తారు. స్కందసాలోక్యతామ్రజేత్, స్కందలోకాన్ని పొందుతారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి వైభవం ఏమిటో, ఆయన అనుగ్రహం ఏమిటో, ఆయన రూపం ఏమిటో, ఆయన తత్వం ఏమిటో, ఈ విషయాలన్నింటినీ రేపటి రోజున మీకు నేను విపులీకరిస్తాను.